చాలంటే చాలా రుచిగా హోటల్లో కూడా దొరకని క్రిస్పీ దోశ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్రిస్పీ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం, అది కూడా రవ్వ దోశ స్టైల్లో. అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 చెంచాల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. అదేనండి మనం బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా, ఈ రవ్వని 2 చెంచాల వరకు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు పొడి బియ్యం పిండిని జల్లించుకొని తీసుకుంటున్నాను. అయితే ఈ దోశని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెండెం పైన దోశ వేయగానే ప్లేట్లో వేసేసుకుని చకచకా తినేసేయాలి. అలా తింటూ ఉన్నట్లయితే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. ఎన్ని దోశలు తింటున్నామో కూడా తెలీదు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మొత్తం 3 కప్పులు నీళ్లు పడతాయండి. 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పడతాయి. మీరు ఏ గ్లాస్తో కొలత తీసుకున్నా కూడా ముందుగా 1 కప్పు నీళ్లు పోసుకొని ఇప్పుడు మళ్ళీ మిగతా 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పుల వరకు నీళ్లు పడతాయి. ఇక పెరుగు వేయాల్సిన పని లేదండి, ఇక పులవ పెట్టుకోవాల్సిన పని కూడా లేదు, అప్పటికప్పుడు వేసేసుకోవటమే. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దోశ వేసుకుందాము. దోశ వేసే ముందుగా మనం తీసుకునే పెన్నెని బాగా వేడి చేసుకోవాలి. పెన్నెం పైన దోశ వేసేటప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకున్నట్లయితే మనకి ఈ రవ్వ పిండి బాగా కలిసిపోయి దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఈ దోశని నెయ్యితో కలుచుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేయకూడదు, కొంచెం లో ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో, కనుక బియ్యం పిండితో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.